హే గైస్, ఇవాళ మన ఫస్ట్ మిత్ వచ్చేసి సో షెడ్లీ బ్రో నుంచి. సో బ్రో, నువ్వు నుంచొని ఇన్హేలర్ యూస్ చేస్తే తను చెయ్యి నోటి దగ్గర పెడతాడు, నువ్వు కూర్చొని ఇన్హేలర్ యూస్ చేస్తే తను నోటి దగ్గర చెయ్యి పెట్టాడు. సో గైస్, ఒకసారి చూసేద్దాం ఈ మిత్ వచ్చేసి కన్ఫామా ఫెయిలా అని చెప్పేసి. సో ఓకే, ఇక్కడ అయితే సో రెడీగా ఉన్నాం అనమాట. సో ఇన్హేలర్ ఇచ్చుకుని సో యూస్ చేస్తున్నావు ఇప్పుడు. సో ఇదైతే చెయ్యి అయితే బాగానే పెట్టుకున్నాడు. సో ఇప్పుడైతే కూర్చుని యూస్ చేద్దాం. సో కూర్చుని యూస్ చేస్తేనే వాడికి చెయ్యి అయితే సో మూమెంట్ ఏమి ఇవ్వట్లేదు, ఐ మీన్ నోటి దగ్గర పెట్టుకోవట్లేదు. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ అనమాట, ఆయన చెప్పినట్టు అయ్యింది. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ గైస్. సో గైస్, ఇక్కడ మన సెకండ్ మిత్ వచ్చేసి అంటే సో గేమర్ వైటీ నుంచి ఎసెషన్స్ గేమర్ వైటీ. సో వచ్చేసి అన్న గ్రనేట్ ప్రోన్ అయ్యి కుక్ చేస్తే టీమ్ మేట్ వ్యూలో చూడు కామెడీగా ఉంటుందంట. సో ఏంటంటే గైస్, సో మనం పడుకుని గ్రనేట్ యూస్ చేస్తున్నప్పుడు సో మన టీమ్ మేట్ వ్యూని చూస్తే సో చాలా ఫన్నీగా ఉంటుందంట. సో ఒకసారి చూసేద్దాం గైస్, సో ఇది మిత్ కన్ఫర్మా ఫెయిలా అని చెప్పేసి. సో గైస్, ఇక్కడ చూసుకునే ఇక్కడ వచ్చేసి మన ఆది రైన్ అయితే ఉన్నాడు. సో ఆది వచ్చేసి ఇట్లా పడుకుని ఉన్నాడు గ్రనేట్ ఇచ్చుకుని. సో గ్రనేట్ కుక్ చేద్దాం చెప్పేసి చెప్పాను తనకి. సో కుక్ చేస్తాను అనమాట మామూలుగా, అంటే చేతో పట్టిన ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు చేతితో పట్టుకున్నాడు మామూలుగా అట్లా. సో ఇప్పుడు వచ్చేసి కుక్ చేయమని చెప్తున్నా. సో ఓకే గైస్, ఇప్పుడు కుక్ చేస్తున్నాడు అనమాట. సో కుక్ చేస్తుంటే ఏమైందంటే సో వాడు వచ్చేసి తలకై భూమిలో పెట్టేశాడు. సో చెయ్యి కూడా భూమిలోకి వెళ్ళిపోయింది. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ గైస్, వాడు వచ్చి కొద్దిగా ఫన్నీగా అయితే భూమిలోకి అయితే తలకాయ అండ్ చెయ్యి రెండు లో అయితే పెట్టేశాడు కాబట్టి. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. అండ్ గైస్, ఇక్కడ మన థర్డ్ మిత్ వచ్చేసి అంటే సో కార్తిక్ గేమింగ్ నుంచి. సో మిత్ అన్న కీప్ ల్యాండ్ మైన్ అండ్ గ్రనేడ్ కుక్ చేస్తూ ల్యాండ్ మైన్తో నాక్ అవు బ్రో. సో ఏంటంటే మనం ల్యాండ్ మైన్ పెట్టేసి సో అది ల్యాండ్ మైన్ అది పేలకముందు సో మనకి గ్రనేడ్ కుక్ చేస్తూ ల్యాండ్ మైన్తో నాక్ అవ్వాలంట. ఒకసారి చూసేద్దాం గైస్, సో ఇది వచ్చేసి ఏమన్నా ఫన్నీ మూమెంటా లేదంటే మిత్ ఫెయిలా కన్ఫర్మా అని చెప్పేసి. సో గైస్, ఇక్కడ చూసుకునే ఇక్కడైతే నేనైతే ల్యాండ్ మైన్ పెడుతున్నాను. సో ఎందుకంటే మన ల్యాండ్ మైన్ పెట్టుకునే గ్రనేడ్ చేతిలోకి రావాలంటే సో ముందు గ్లూవాల్ తీయాల్సిన రెండు గ్లూవాల్ బయట పెట్టేశాను. సో ఇప్పుడైతే మన దగ్గర ల్యాండ్ మైన్ ఉంది, గ్రనేడ్ ఉంది. సో ఇప్పుడైతే నేనైతే ల్యాండ్ మైన్కి ఎక్విప్ చేయగానే సో గ్రనేడ్ కుక్ చేస్తున్నాను. సో ఈ కుక్ చేస్తుండగా నేనైతే డౌన్ అయిపోయాయి. సో ఇక్కడ వచ్చేసి ఏమన్నా నాకైతే ఏం డిఫరెన్స్ ఏమి కనపడలేదు. మన అది గారు రివైవ్ అమ్మట ఏమో వేస్తున్నాడు, వీడి వీడియో అయిపోయాక వీడికి ఉంటుందిలే. సో గైస్, ఇక్కడైతే రివైవ్ తీసుకున్నాను. సో రివైవ్ తీసుకున్నాక ఇక్కడ మనకి డిఫరెన్స్ ఒక్కటే ఒకటి కనపడింది ఏంటంటే సో గ్రనేడ్ వచ్చేసి కుక్ అయ్యేది, గ్రనేడ్ కుక్ అవ్వకుండా ఆగిపోయింది అంతే. సో అంత మించి ఇంకే డిఫరెన్స్ లేదు. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ ఆర్ ఫెయిల్ నాకే అర్థం కాల. సో కింద రిజల్ట్ ఏమైనా ఉంటే సో కింద పెట్టండి. సో మీకు ఐ మీన్ ఇట్లా కాకుండా ఇంకో వేరేలా అయితే మాత్రం. సో గైస్, ఇక్కడ మన ఫోర్త్ మిత్ వచ్చేసి సో క్రేజీ బాయ్స్ నుంచి మిత్ కుక్ ద గ్రనేడ్ అండ్ ఓపెన్ బ్యాగ్ ద గ్రనేడ్ విల్ లీవ్. ఏంటంటే సో మనం గ్రనేడ్ కుక్ చేస్తూ మనం బ్యాగ్ కానీ ఓపెన్ చేస్తే గ్రనేడ్ వచ్చేసి అది లీవ్ అయిపోతుంది అనమాట. అంటే మనం దాన్ని మనం వదలకుండానే ఐ మీన్ యూజ్ చేయకుండా అది అయితే యూజ్ అయిపోతుంది అంట. ఒకసారి చూసేద్దాం. అండ్ గైస్, ఇక్కడ చూసి నేనైతే గ్రనేడ్ ఇచ్చినమాట. సో గ్రనేడ్ రెడీగా ఇచ్చుకున్నాను. సో గ్రనేడ్ ఇచ్చిన కుక్ చేస్తున్నా. సో కుక్ చేస్తుండగా సో సగమైంది, కుక్ అవ్వగానే ఇక్కడైతే బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను. సో అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, గ్రనేడ్ అయితే పేలిపోయింది అనమాట. సో దానికి అది లీవ్ అయిపోయింది. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ గైస్. సో ఇది మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. సో క్లారిటీ అయితే కనబడుద్ది, అది గ్రనేట్ అది లీవ్ అయిపోయింది అనమాట. అండ్ గైస్, ఇక్కడ మన ఫిఫ్త్ మిత్ వచ్చేసి అంటే సో శాండీ బాయ్ గేమింగ్ నుంచి. సో అన్న మిత్ ఊకాంగ్ అండ్ జిప్లైన్ ప్రెస్ సేమ్ టైమ్ యూ విల్ సీ ఏ మ్యాజిక్. ఏంటంటే సో మనం యూకాంగ్ ఎబిలిటీ అండ్ జిప్లైన్ రెండు ఒకేసారి ప్రెస్ చేయాలంట. సో వచ్చేసి మనం అయితే ఏదో ఒక మ్యాజిక్ చూస్తాం. సో ఒకసారి ట్రై చేద్దాం గైస్, మిత్ ఇది కన్ఫర్మా ఫెయిలా అని చెప్పేసి. సో గైస్, ఇక్కడ చూసుకుంటూ అయితే వెళ్ళా సార్ జిప్లైన్ దగ్గర వెళ్ళాను. సో వెళ్ళి ఇప్పుడు ఊకాంగ్ ఎబిలిటీ అండ్ జిప్లైన్ బట్టన్ ఒకేసారి నొక్కగానే సో వాడు వచ్చేసి గిల్లీ బుష్లు అయితే మారిపోయి జిప్లైన్ వచ్చేసి క్రాస్ అయిపోతాడు అటు ఇటు. సో ఓకే గైస్, సో మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు ఇది ర్యాంకులు కూడా బాగా యూజ్ అవుద్ది గైస్. అండ్ గైస్, ఇక్కడ మన సిక్స్త్ మిత్ వచ్చేసి సంతోష్ రెడ్డి బ్రో అనమాట. మిత్ అన్న టేక్ ఎనీ గన్ ఫైర్ ఫినిష్ ఇట్స్ మ్యాగజైన్ వైర్ రీలోడింగ్ డూ యాన్ అమౌంట్ ప్లీజ్ పిక్ మై కామెంట్. ఏంటంటే వచ్చేసి మన గన్లో ఉన్న బుల్లెట్స్ మొత్తం మ్యాగజైన్ మొత్తం అవగొట్టేసాగా సో వాడు రీలోడ్ చేస్తున్నప్పుడు సో మనం వచ్చేసి ఎమౌంట్ వేయాలంట. సో ఏదన్నా గన్ ఏ గన్ అయినా పర్లేదు. సో ఒకసారి చూసేద్దాం గైస్, వచ్చేసి ఇది మిత్ కన్ఫర్మా ఫెయిల్ అని చెప్పేసి. అండ్ గైస్, ఇక్కడ చూసుకునే సో ఇక్కడ వచ్చేసి ఇంకా 4 బుల్లెట్స్ ఉన్నాయి. సో 3 బుల్లెట్స్ ఉన్నాయి. సో ఓకే, ఇంకొక 2 బుల్లెట్స్. సో ఓకే, ఇప్పుడు అయితే రీలోడ్ అవుతుంది. సో రీలోడ్ అయ్యే టైంలో ఇక్కడైతే నేను అయితే ఎమోట్ వేస్తున్నాను. సో చూస్తే వాడైతే ఐ మీన్ మీకు ఈ వ్యూ కనపడదు, ఒకసారి ఇటువైపు తిప్పుతా ఫ్రంట్ వ్యూ చూద్దాం. సో ఓకే, ఇక్కడ చూసుకోండి. సో వాడు వచ్చేసి కొంచెం ఫన్నీగా అయితే సో రీలోడ్ చేయకుండా సో గన్లో అంటే మీ చేతిలో ఉన్న గన్ కూడా మాయమైపోతుంది అండ్ ఏదో కొంచెం లాల్ మూమెంట్ ఇస్తాం అన్నమాట. అంటే ఫన్నీగా ఇస్తున్నాడు మూమెంట్. సో గైస్, మిత్ ఈజ్ కన్ఫర్మ్. ఇక్కడ మన సెవెంత్ మిత్ వచ్చేసి అంటే సో పార్వతీ బ్రో నుంచి. సో మిత్ అన్న సేఫ్ జోన్లో ఉండి సో సెల్ఫీ ఎమౌంట్ వేయి సీదా మ్యాజిక్. సో ఏంటంటే మన సేఫ్ జోన్లో ఉండిపోయి ఒక సెల్ఫీ ఎమౌంట్ వేసి మ్యాజిక్ అవుతుంది గైస్. సో చూసేద్దాం ఆ మ్యాజిక్ ఏంటో. సో గైస్, ఇక్కడ అయితే వచ్చేసి మనం జోన్లో అయితే ఉన్నాం. సో జోన్ బయట ఉన్నాం. ఇప్పుడైతే ఎమౌంట్ అయితే వేస్తున్నా గైస్. సో సెల్ఫీ ఎమౌంట్ వేస్తున్నా. సో సెల్ఫీ ఎమౌంట్ వేస్తే ఏమిటంటే ఇక్కడ వచ్చేసి మన చేతిలో ఉన్న మొబైల్ వచ్చేసి ఇన్విజిబుల్ అయింది అండ్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఒకటి సింబల్ చూపిస్తుంది కదా మనం ఏ ర్యాంక్లో అయితే ఉన్నామో, ఆ ర్యాంక్ కూడా ఇక్కడైతే మనకి చూపించట్లేదు కాబట్టి సో మిత్ ఈజ్ కన్ఫర్మ్.
సో గైస్ ఇంకా మీరు కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో ఇంతవరకు వాచ్ చేసినట్టయితే మాత్రం సో ప్లీజ్ గైస్ సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే సో కొద్దిగా మీ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి గైస్ మన ఒక వీడియోస్ కానీ మన ఒక ఛానల్ కానీ అండ్ గైస్ ఇంకో విషయం అంటే సో ప్రతి ఒక్కరు సో లైక్ చేయండి సో మీరు చేసే లైక్ మాకు వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సో మీరు చేసే ప్రతి లైక్ సో మాకు వచ్చేసి మోటివేట్ అన్నమాట సో నెక్స్ట్ చేసే వీడియోస్కి అండ్ గైస్ ఏంటంటే సో నేను వచ్చేసి నిన్న సారీ మొన్న వీడియోలో సో ఫేస్బుక్లో ఫాలో అవ్వమని చెప్పాను సో దానికి చాలా అంటే చాలామంది సో అప్పుడు 5K ఉండే ఇప్పుడు వచ్చేసి నియర్ టు 6K ఉంది సో 1K వరకు పెరిగారు గైస్ సో థ్యాంక్ యూ అండ్ వచ్చేసి ఇంకా ఎవరైనా మన ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వకపోతే మాత్రం సో ఫాలో అయిపోండి అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే సో FBలో వచ్చేసి సో మీరు ఇక్కడ కింద ఛాలెంజెస్ వీడియోస్ చేయండి బ్రో అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తారు సో ఛాలెంజెస్ వీడియో చేసి నేను అయితే FBలో అయితే కంటిన్యూ చేస్తాను గైస్ ఇంకా ఐ మీన్ ఛాలెంజెస్ వీడియో చేసి ఇంకా FBలో అయితే పెడతాను పోస్ట్ చేస్తాను సో దానికన్నా సరే మీరైతే ఇంకా FBలో అయితే ఫాలో అయిపోయింది గైస్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో నేను అంటే 2 డేస్ నుంచి సరిగ్గా వీడియోస్ కూడా పెట్టలేదు దానికి రీజన్ అంటే సో నాకు హెల్త్ ప్రాబ్లం అనమాట సో కొద్దిగా హెల్త్ బాగాలేదు సో దానివల్ల అయితే పెట్టలేదు సో ఇవాళ కొద్దిగా బాగానే ఉంది సో మొత్తం బాగానే ఉంది ఇప్పుడు సో ప్రజెంట్ సో ఇంకా ఇవాళ నుంచి మ్యాక్సిమం డైలీ అయితే వీడియో డే బై డే కాకుండా డైలీ వచ్చేసాయి గైస్ సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అండ్ వచ్చేసి మన ఛానల్ ఇంకా అయితే లైక్ కొట్టలేదు వాళ్ళతో లైక్ అయితే కొట్టేయండి ఇంక మన లాస్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం అండ్ గైస్ మన లాస్ట్ మిత్ వచ్చేసి సో ద ఎక్స్ప్లోరర్ బ్రో నుంచి సో మిత్ గో టు పియానో టైల్స్ అండ్ ఇన్ అకాడమీ అండ్ జంపర్ షూట్ ఆన్ ది టైల్స్ యూ విల్ గెట్ మ్యూజిక్ ఏంటంటే సో మనం ట్రైనింగ్ గ్రౌండ్లో వచ్చేసి సో పియానో టైల్స్ కానీ మనం జంప్ చేసినా కానీ మనం షూట్ చేసినా కానీ మనకైతే మ్యూజిక్ అయితే వస్తుందంట సో ఒకసారి చూసేద్దాం గైస్ ఎందుకంటే నాకు ఐ మీన్ మన లాస్ట్ స్క్రిప్ట్లో నా వాయిస్ ఓవర్ అయితే ఉండదు సో ఎందుకంటే ఆ మ్యూజిక్ వచ్చేసి మీరైతే వినండి అండ్ గైస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొకేసి ఆ క్లిప్ అయితే ప్లే చేస్తాను